చాలా మంది జీవితంలో చాలా ప్రశ్నలతో వారి జీవితం గడుస్తూ ఉంటారు. కొంతమందితో మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, దేవుడు ఎందుకు ఇలాంటి భర్త నాకు ఇచ్చాడు, దేవుడికి తెలియదా, దేవుడు ఎందుకు ఇలాంటి భార్య నాకు ఇచ్చాడు, లేకుంటే దేవుడు ఎందుకు నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఇచ్చాడు, లేకుంటే ఈ గ్రామంలో నేను ఎందుకు పుట్టాల్సి వచ్చింది, లేకుంటే ఈ బంధువులకి నేను బంధుడు అవ్వడం ఎందుకు అవ్వాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఎలాగనిపిస్తుంది అంటే, నేను ఎంతో మంచి చేసా, నాకెందుకు ఈ కీడు జరుగుతుంది. చాలామందికి జీవితాల్లో చాలా ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, దేవుని దగ్గర తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. కొంతమంది అంగవికలుగా పుడుతూ ఉంటారు, దేవుడు ఎందుకు నాకే ఈ బిడ్డను ఇలాగెందుకు ఇవ్వాల్సి వచ్చింది, నేను ఏ పాపం చేశాను, నేను ఏ పాపం చేస్తే ఇలాంటి బిడ్డ పుట్టాడు నాకు అని చెప్పి చాలామంది వారి జీవితంలో చాలా వరకు కుమిలిపోతూ దేవుణ్ణి అనుదినము ప్రశ్నలు అడిగేవారు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఇలాగ ప్రశ్నలు అడిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దాంట్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరంటే హబక్కూకు అని చెప్పబడుతున్న ఒక చిన్న ప్రవక్త అన్నమాట. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ని చాలా విధానాలుగా డివైడ్ చేయబడి ఉంది. దాంట్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తులని, ఈ యొక్క చిన్న ప్రవక్తలు 12 మంది ప్రవక్తలు రాయబడిన ఈ చిన్న ప్రవక్తల యొక్క గ్రంథములో నుంచి ఈ యొక్క హబక్కూకు గ్రంథం అనే ఒక ప్రత్యేకమైన ఈ పుస్తకాన్ని, ఈ చిన్న ప్రవక్తల గ్రంథాన్ని ఈ దినమందు మనము ధ్యానించబోతున్నాం. హబక్కూకు అనే యొక్క పేరుని మనము చూసినట్లయితే హత్తుకునేవాడు, బైబిల్ గ్రంథం అంతటిని వెతికినట్లయితే హబక్కూకు అనే పేరు ఒకే ఒకసారి ఈ పుస్తకంలో మాత్రమే బయలుపరచబడి ఉంది. వీరు ఎవరు కూడా ఈయన గురించి మనకి తెలియపరచలేదు. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతట్లో దేవుణ్ణి అధికంగా ప్రశ్నించిన వాడు ఎవరన్నట్లయితే గూగుల్ చేసినా కూడా హబక్కూకు అనే పేరు ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఈ పుస్తకంలో చూసినట్లయితే 3 అద్భుతమైన అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్ని మనం విడదీసినట్లయితే ఈ 3 అధ్యాయంలో మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలేమో హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు మనము చూస్తున్నాం. 5వ వచనం నుంచి మానిటర్ సౌండ్ పెంచండి, మానిటర్ సౌండ్. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చూసినట్లయితే హబక్కూకుతో దేవుడు మాట్లాడుతున్న జవాబుల గురించి మనము చూస్తున్నాము. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంత దయగలిగిన వాడు అనే విషయాన్ని హబక్కూకు మాట్లాడుతున్నాడు. మరలా 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక మొదటి అధ్యాయం 12 నుంచి 17 వరకు 2 మార్లు హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడా ఎందుకు మా ప్రజలు, లేకుంటే మా ప్రజలు ఎందుకు ఇలాగున్నాడు, మీరు సృష్టించిన ఈ ప్రజలు ఎందుకు ఇలాగూ ఉన్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మొదటి 3 వచనములో దేవుడు ఆయన అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబిస్తున్నాడు. ఆ తర్వాత మనం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే దేవుడు చెప్పిన జవాబు నిమిత్తం మరలా హబక్కూకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు. దేవా, నేను అడగడం న్యాయమే కానీ ఈ శిక్ష ఎందుకు, ఇలాంటి వారితో మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నామని హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్నాడు. మరలా 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మరలా హబక్కూకు 2వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అలాగనే 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు హబక్కూకు మరలా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు హబక్కూకు దేవునితో ప్రార్థన చేస్తాడు. 8వ వచనం నుంచి 19వ వచనం వరకు హబక్కూకు దేవుణ్ణి స్తుతించడము చూస్తున్న ఈ యొక్క అద్భుతమైన పుస్తకం అండి. ఈ హబక్కూకు ఇక రాసిన ఈ యొక్క 3 అధ్యాయాల్లో మన జీవితంతో పోల్చుకున్నట్లయితే చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం, ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక ఉదయ మధ్యాహ్న కాల సమయం ముందు ఈ హబక్కూకు గ్రంథాన్ని మనము ప్రత్యేకంగా మనము ధ్యానిద్దాం. నాకు ఎవరైనా తెలుగులో చదివి సహకరిస్తే ఎవరైనా మైక్ తీసుకోండి, తెలుగులో చదవడానికి సహకరించాలని కోరుతున్నాను. త్వరగా అండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాలు మనం చదివిందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాలు
చదవండి అమ్మా. ప్రవక్తయగు హబక్కుకునద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను, నీ వెన్నాళ్ళు అలయక ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను, నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరికే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిర్ధారకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను పట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. చాలండి. ఈ అధ్యాయంలో మనము జాగ్రత్తగా మొదటి 4 వచనాల్లో హబక్కుకు ప్రార్థనలో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. హబక్కుకు ఇజ్రాయిల్ ప్రజల్ని లేకుంటే యూదా ప్రజల్ని ప్రశ్నించట్లేదు, కానీ హబక్కుకు, దేవా ఈ యొక్క పాపిస్తు మనుషుల మధ్యలో నన్నెందుకు ఉంచావనే ప్రశ్న అన్నమాట. ఈ నీతి లేని ప్రజలు, న్యాయంని వెంబడించని ప రజలు, లేకుంటే నీ గ్రంథాన్ని వెంబడించని ఈ ప్రజల మధ్యలో నన్నెందుకు పెట్టావు? ఇవన్నీ నేనెందుకు చూడాలి? మీరు ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు ఎందుకు ఇవన్నీ పట్టించుకోవట్లేదు? నువ్వు ఉంటే ఎందుకు ఇలాగ మౌనంగా ఉన్నావని? సౌండ్ పెట్టండి ప్లీజ్. నువ్వు నాకు సహాయము చేయకపోతే నేను ఈ పని నేను చేయలేను అని చెప్పి హబక్కుకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు దేవుని బిడ్డలారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ప్రత్యేకంగా మనము చూసినట్లయితే ఈ యూదా జనము, యూదా అన్నప్పుడు ఇప్పటికి ఈ యొక్క దేశము ఇజ్రాయిల్ దేశం రెండుగా విడదీయబడింది. ఒకవైపు ఇజ్రాయిల్ జనము ఉన్నారు, ఇంకొక వైపు యూదా దేశం ఉందన్నమాట. ఈ రెండు దేశాలుగా విడదీయబడింది. కాబట్టి హబక్కుకు మాట్లాడేది యూదా దేశము గురించి మాట్లాడుతున్నాడు. యూదా దేశ ప్రజలు జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న ఈ ప్రజలు, వీరే వారి యొక్క జీవితాలు చూసినట్లయితే 3 విధానాలుగా వారి జీవితం పాడైనట్టుగా దేవునితో హబక్కుకు ప్రశ్న అడుగుతున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, దేవా నీ యొక్క ఆజ్ఞలని ఈ జనము మర్చిపోయారు. నీ ఆజ్ఞలు మర్చిపోయారు, నీ వాక్యముని మర్చిపోయిన ప్రజల మధ్యలో నన్ను ఎందుకు పెట్టావో దేవా? నీ ప్రజలు నీ వాక్యాన్ని వెంబడించట్లేదు, నీ వాక్యము ప్రకారం వారు జీవించట్లేదు. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు, ప్రతిరోజు నీ గురించి మాట్లాడుతున్నారు, కానీ నిజరూపంగా వారి యొక్క వాక్యం ఒక రక వ్యక్తిగతమైన జీవితములో నీ వాక్యము కనిపించట్లేదు ప్రభు అని చెప్పి హబక్కుకు మాట్లాడుతున్నాడు. రెండోది హబక్కుకు ఏమంటున్నాడంటే, దేవా ఎందుకు ఈ యొక్క బలత్కారము, ఎందుకు దేవా ఇలాంటి భయంకరం అసహించే పనులు ఈ ప్రజలు చేస్తుండగా ఇవన్నీ నేనెందుకు చూడాల్సి వస్తుంది ప్రభువా అని చెప్పి దేవుణ్ణి మాట్లాడుతున్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఊరుకున్నావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు దేవుని బిడ్డలారు. బాగా ఆలోచించూడండి. బలత్కారము, నాకు తెలిసిన ఒక సహోదరు నన్ను అడిగింది, నేను చిన్ననాటిలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేక 2 సంవత్సరాల వయసులో అమ్మాయినంట ఎవరో పాడు చేశారంట అండి. అమ్మాయిని ఆ యొక్క శారీరకంగా ఆవిడ్ని అబ్యూస్ చేశారు, సెక్షువల్గా ఆవిడ్ని అబ్యూస్ చేశారు. ఇలాంటి అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది, నాకు అబ్యూస్ అయినప్పుడు సెక్షువల్గా, వెన్ ఐ వాజ్ సెక్షువలీ అబ్యూస్డ్, వేర్ వాజ్ గాడ్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ దిస్ సిచ్యువేషన్? ఎక్కడ వెళ్ళిపోయాడు దేవుడు? ఎందుకు ఇలాంటి దుర్మార్గుల మధ్యలో నన్నెందుకు విడిచిపెట్టాడు? దేవుడు ఎందుకు నా గదిలోకి రాలేదు? దేవుడు ఎందుకు నన్ను విడిపించలేదు? దేవుడు ఎందుకు ఎక్కడ వెళ్ళిపోయాడు అనే ప్రశ్న ఆ సహోదరి అడగడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారు, సమీపకాలం ఇంకొక సహోదరి అడిగిన ప్రశ్న, నా భర్త గారు ప్రతిరోజు తాగుతున్నాడు, నా బిడ్డలు పెళ్ళి వయసుకు వచ్చి ఉన్నారు, వదిలేస్తే తండ్రి ఉండడని చెప్పేసి వాళ్ళ ముఖాలు చూసి నేను ఊరుకున్నాను, ప్రతిరోజు తాగి నన్ను ఆ యొక్క భయంకరంగా నన్ను ఆయన మాటలతో బాధ పెట్టి నన్ను చిత్తగా బాధుతున్నాడు. నా యొక్క ఆవిడ ముఖంను తీసుకెళ్ళంట గ్రిల్ ఉండే ఆ గ్రిల్లో ఆ కిటికీలో అలా తోసుకుంటూ వెళ్తుంటే ముఖం అంటే అలా కొట్టేసుకుంటూ ఆ యొక్క భయంకరంగా ఆవిడ్ని కొట్టేసేవాడు అంట. ఆవిడ అడిగిన ప్రశ్న ఏం తెలుసా, దేవుడు ఇంత బలత్కారము నా మీద చేయబడుతున్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుడు ఏ న్యాయము చేశాడు? ఎందుకు ఇలాంటి భార్యని నాకు ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇలాంటి భర్తనిచ్చాడని చెప్పి కొంతమంది ప్రశ్నలు అడగడం మనము చూస్తున్నాము దేవుని బిడ్డలారా. ఇంకా కొంతమంది అయితే తల్లిదండ్రుల గురించి బాధపడేవారు చాలామంది ఉన్నారు. సమీపకాలంలో ఒక సహోదరి
నాతో మాట్లాడుతూ అన్నది, ఆవిడక అన్నగారంట నాన్నగారు చనిపోక ముందు అన్నాడంట, నాన్న మీ ఇద్దరు సగం సగం తీసుకోమంటనే అలాగనే నాన్నగారు అన్నాడంట. చనిపోయిన తర్వాత రాత్రి రాత్రి అమ్మతో సంతకాలు పెట్టించేసి ఆస్తి అంతటిని తన పేరు మీద రాయి చేసుకున్నాడంట. ఆవిడ అడిగిన ప్రశ్న, అన్నా నాకు ఏదైనా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా, నాకు అసలు ఇంటి స్థలము లేదు, నేను బ్రతకడానికి బాగలేదు, నాకేమో నాన్నగారు ఇలాంటి వాడిని పెళ్లి చేశారు, నేను ఇంకా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం స్థలం ఇవ్వచ్చు కదా అంటే, నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు అని చెప్పి వెళ్ళిపో ఇంటి నుంచి అని చెప్పి పారగొట్టేశాడంట. అలాంటి పరిస్థితి కూడా వెళ్ళిన ఆవిడ అన్న మాట తెలుసా, దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు, ఈ తల్లి అంట భర్త గారు చనిపోతేనే కుమార్తెని ప్రేమించుకునే కుమార్తెతో ఉండిపోయి ఈ కుమారుడికి ఆస్తి అంతటిని రాసి ఆయనతో ఉండిపోయిందంట. తల్లి కుమార్తెని మర్చిపోయింది, పెళ్ళైన తర్వాత నీకు నాకు సంబంధం లేదంటున్నా, ఇలాంటి తల్లి నాకు ఎందుకు ఇచ్చావో దేవా అని ఆవిడ కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, జీవితంలో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వస్తుంటాయి, ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వస్తుంటాయి. ఇది ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది, మానసికంగా ఇది డిస్టర్బ్ చేస్తున్న ఒక ప్రక్రియగా ఉన్నది. ఇలాంటి పరిస్థితి అబ్బుకు చూస్తూ అంటున్నాడు, ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన దుర్మార్గ పరిస్థితి, ఎక్కడ చూసిన ప్రభువా బలాత్కారము కనిపిస్తుంది, హంతకములు, మోసము, అన్యాయము, ప్రభువా విచ్చలవేయుడు ధరము, ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేస్తున్నావు నువ్వు, ఏమి చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు. మూడో భాగము ఈ యొక్క విషయంలో ఈ యొక్క అబ్బకుకు వచ్చి అడుగుతున్న మూడో ప్రశ్న ఏంటంటే, దేవా నీతిని జరిగించాల్సిన నాయకులు అవినీతిగా బ్రతుకుతున్నారయ్యా, వారు నీతిని కొనసాగించట్లేదు, నీ వాక్యం ఎరిగిన వారు వారు చేయాల్సిన పని వారు చేయట్లేదు, వారు చేయాల్సిన పని వారు చేయట్లేదు, వారు మోసకరమైన నాయకులుగా మార్చబడి ఉన్నారు, నీతిని వారు నెరవేర్చట్లేదు, న్యాయంని వారు వెంబడించట్లేదు. దేవా ఈ నాయకుడు అని చెబుతున్న వీళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావు దేవా, ఎందుకు ఊరుకున్నావు. దావీదు కొన్నిసార్లు దేవుని ప్రశ్నించాడు, నా శత్రులు నా మీదకి వచ్చేసారయ్యా, నా ప్రాణం నా యొక్క గొంతు మీద కత్తి పెట్టి మాట్లాడే స్థాయికి వచ్చేసారు. దేవా ఈ టైంలో నువ్వు పలకరించకపోతే, ఈ టైంలో నువ్వు మాట్లాడకపోతే, ఈ టైంలో నువ్వు రాకపోతే నా జీవితం అయిపోద్ది, నాకు నువ్వే సహాయకుడిగా ఉన్నావు, నన్ను ఎందుకు దూరంగా ఉన్నావు, నన్ను ఎందుకు విడిచిపెట్టావని దావీదు రాస్తున్న కొన్ని కీర్తనలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, ఆయన లేటుగా రియాక్ట్ అవుతాడు, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యగలిగితే ఈ సృష్టిలో ఒక చీమ కూడా బ్రతకలేదండి. ఆయన వెంటనే రియాక్ట్ అవ్వగలిగితే ఈరోజు నువ్వు ఇలా కూర్చోలేవు, నిన్ను నిమిషాల్లో దేవుడు నాశనం చేయగలడు. ఆయన ఓపిగ్గా కనిపెట్టే దేవుడు, దేవుని యొక్క గ్రంథం చెప్తుంది ఆయన 1000 సంవత్సరాలు కనికరించే దేవుడు, 4-5 తరాలకి ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు, 1000 తరాలకి కనికరిస్తాడు. ఆయన కోపం అంట 2-3 తరాల వరకు వెళ్తుందని ఆ యొక్క మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన కనికరము 1000 తరాలు అంటండి, ఆయన కోపం అంట 2-3 తరాల వరకు వెంటాడుతాడు. జాగ్రత్తగా ఉండాలి, దేవుడు చూడట్లేదు కదా, నా ఇష్టం నా జీవితం అంటే దేవుడు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మీకు చూపించాలంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కయ్యను ఏబెల్ని చంపేశాడు, ఏబెల్ ఒక రక్తం వెళ్ళి దేవుణ్ణి మొరపెడుతుంది, నీతి కలిగిన రక్తం. ఏక దేవా నా యొక్క అన్న నన్ను చంపేశాడని ఆ రక్తము దేవునితో మాట్లాడుతూనే దేవుడు వెంటనే వచ్చాడు బయటికి. ఒరే కయ్యను ఏడ్రా నీ తమ్ముడు అంటే వాడంటాడు, నేనేం కావలిగాడినా, నేను వాచ్మెన్ అనుకుంటున్నావా నన్ను అని ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు. దేవుడు వాడిని ఒక మనుషులాగా ట్రీట్ చేయలేదు. దేవుడు వాడిని వెంటనే వాడిని శపించాడు, వాడికి దండనిచ్చి ఆ ప్రాంతం నుంచి వాడిని తొలగింప చేశాడండి. దేవుడు ఊరుకుండడు, దేవుడు ఊరుకుంటే దేవుడు కాదు, ఆయన తగిన కాలమందు ఆయన ఫలమిచ్చు దేవుడే ఉన్నాడు. నువ్వు ఏ ఫలము ఈ భూమిలో విత్తుతున్నావో అదే ఫలము నువ్వు కోస్తావు, అదే ఫలము నువ్వు కోస్తావు. నువ్వు ఏ ఫలము ఇతరుల జీవితంలో విత్తున్నావో అదే ఫలము నీ జీవితంలో కూడా దేవుడు విత్తుతాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా.
చాలా ఆలోచించాల్సిన విషయం. దేవుడు అబ్బకుకు వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మొదటి అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో మనము చూడగలుగుతున్నాము. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశముకి కరువు కాలంలో నడిపించబడ్డారు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. యాకోబు మరణించాడు, మరలా వారి యొక్క సొంత భూమిలోకి వెళ్ళి పాత పెట్టారు. వారి కుమారులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఓ క్రొత్త రాజు వచ్చాడంటండి. ఆ టైంకి ఎలాగైపోయిందని తెలుసా? యోసేపు తను మరణించాడు, ఓ క్రొత్త తరం వచ్చేసింది. దేవుడు వద్దు, దేవుని విధానాలు వద్దు, మా ఇష్టం మా జీవితం అని చెప్తున్న ఒక యవన కాలము, యవన కుటుంబాలు, యవన తరం వచ్చేసింది. ఏం చేశాడు దేవుడు తెలుసా? వీళ్ళని బాగా ఉన్న వారిని తీసుకెళ్ళి దేవుడు ఐగుప్తు రాజు చేతులకు పెట్టేశాడు. చూడండి, కొన్నిసార్లు చూడండి, మీ ఇంటికి ఎప్పుడైనా పోలీస్ సరదాగా వస్తారా? మీ ఇంటిని సరదాగా ఎలాగున్నారండి అని చెప్పి ప్రతిరోజు వచ్చి వెళ్తారా? లేదు కదా. మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఏం చేస్తారు? పోలీసుకి ఫోన్ చేస్తారు. పోలీసు వాళ్ళు తీసుకువెళ్ళి బాగా చితకబాదుతారనమాట. చితకబాది నువ్వు చేసిందన్నీ ఒప్పించేసి నీ మీద కేసు కట్టేస్తారనమాట. అదే దేవుడు చేసే పని. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తుంటేగా ఊరకనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. నేను గద్దిస్తున్నాడు, మారురా అని చెప్తున్నాడు. నువ్వు మారకపోతే మంచిది కాదురా అని చెప్తున్నాడు. అయినా నా ఇష్టం, నా జీవితం, నేను ఇలాగనే ఉంటానంటేనే వెంటనే పోలీసులు ఎంటర్ అవుతారనమాట స్క్రీన్లోకి. ఆ తర్వాత కోర్టు ఎంటర్ అవుద్ది, ఆ తర్వాత న్యాయం ఎంటర్ అవుద్ది, జడ్జి గారు కోర్టు ఎంటర్ అవుతుంది. దేవుని బిడ్డలారు, దేవుని గ్రంథం కూడా అలాగనే ఉంది. ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చేసే తెలుసా? ఆయనకన్నా ఆ దేశం కన్నా పనికి మాలిన ఇంకో దేశంని తీసుకొచ్చి వాళ్ళని బలవంతులుగా చేసి వీరిని వంగబెట్టి వారి జీవితాలు సరిచేయడానికి దేవుడు ఆయన విధానాలు పాటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగనే 420 ఇజ్రాయేలు ప్రజలు ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు బానుసలుగా ఉన్నప్పుడు, ఈ 420 దగ్గర పడినప్పుడు వారు ఏడవడం మొదలు పెట్టారంట. బ్యాని ఏడుస్తున్నారంట. అప్పుడు నిర్గమకాండము ఆ యొక్క ద్వితీయ ఉపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాము. ఆ యొక్క నిర్గమకాండం మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది, ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మొరపెట్టగా దేవుడు వారి కొరకు దిగి వచ్చి వారిని కాపాడాలని ఆలోచించాడంట. ఆలోచించూడండి, ఇద్దరు కొడవలు పట్టేసుకుంటారు, ఇద్దరు కొట్లాటలు చేసుకుంటారు, పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఎవరో ఒకరు కేసు రాస్తారు. నువ్వు కేసు రాయడం ఏంటి? నీకన్నా ముందు వెళ్ళి నేను కేసు చేస్తానని చెప్పేసి కొంతమంది ముందే వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ వైపు తప్పున కేసు రాసేసే వాళ్ళు చాలామంది ఉంటారు. రాసిన తర్వాత ఏమవుద్ది? ఎప్పుడైతే కేసు పడిందో వెంటనే ఎవరో ఒకరు రాజీ పడడానికి మొదలు పెడతాడు. ఒరే అన్న, నువ్వు నా బంధుడు కదరా, నువ్వు మనం రాజీ పడదాంరా, ఎందుకురా అని ఏడస్తాడు. చూడండి, అప్పుడు ఈ మధ్యలో ఉండే పోలీసులు ఏం చేస్తారు? లంచాలు తీసుకుంటారు. మధ్య వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుంటారు. వీరిద్దరూ గొడవ పడ్డు, వీరిద్దరూ ఒక స్థానానికి రావడానికి చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమంది జోబులు నింపేసుకుంటా ఉంటారనమాట. ఈ మధ్యలో మీరు సమాధాన పడతారు. చూడండి, అప్పుడు ఏమైపోతారు? అప్పుడు ఇంక ఎస్ఐ గారు ఎవరు పనిచేయరు. వెంటనే కేసుని కొట్టేస్తారు. వీరిద్దరు చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. దేవుడి విధానము కూడా అలాంటిదే. మనుషుల్లో దేవుని యొక్క ప్రక్రియ మనము చూడగలుగుతున్నాము. ఇజ్రాయేలు ప్రజలు 420 దగ్గర పడుతుండగా వారి జీవితాలు మారి దేవుని మొరపెడతానే దేవుడు వారిని కాపాడడానికి దిగి వచ్చాడు. మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 10 అద్భుతమైన కార్యాలు ఆ దేశంలో దేవుడు జరిగించాడు. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని ఘనమైన రీతిలో దేవుడు బయటికి తీసుకురావడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూడండి. అబ్రహాము లోతు గురించి మనము చూడగలుగుతున్నాం. అబ్రహాము దేవుడు చెప్పిన స్థలం వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రకు వెళ్ళాడు. సొదొమ గొమొర్రలో పాపము ఎక్కువైపోవడం చేత ఆ పాపము దేవుని దగ్గరికి వచ్చేసిందంటండి. ఆ పాపం దేవుని దగ్గరికి వచ్చిందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంతో మాట్లాడు. అబ్రహాం అన్నాడు, 50 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని బేరం మాట్లాడి ఇంక ముగించేశాడు. దేవుడు దూతలను పంపించాడు సొదొమ గొమొర్రకి. వీరేదన్నా మార్తారని చూడమన్నారు. లోతు కుటుంబంతో మాట్లాడాడు. లోతు ఇంటికి వెళ్ళిన దేవతలతో వ్యభిచారము చేయాలని తలంపు కలిగి ఉన్నప్పుడు వారందరినీ గుడ్డివారుగా చేశారు. ఆ తర్వాత ఉదయకాలమనే ఏం చేశారు? మీరు కొండలకు వైపు పరిగెట్టాలి, తిరిగి చూడకూడదు. తిరిగి చూస్తే ఏమైపోతారు? మీరు ఉప్పు స్తంభంగా మారిపోతారు. పరిగెట్టడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో లోతు గారి భార్యకి సొదొమ గొమొర్ర మీద ప్రేమ పడింది. వెంటనే తిరిగి చూసింది, బొమ్మలాగా అలాగే నిలబడిపోయింది అన్నమాట.
దేవుని బిడ్డలారా, లోతు తన కుమార్తెలతో కొండల పాలైపోయాడు. ఆలోచించి చూడండి, దేవుడు ఆ సొదొమ గొమొర్రని అగ్నితో నాశనం చేశాడు. నోవాహుకు వచ్చారనుకోండి, దేవుడు 120 సంవత్సరాలు కనిపెట్టాడు నోవాహుతో. 120 ఇయర్స్ గాడ్ పేషెంట్లీ గ్రేషియస్లీ వెయిటెడ్ ఫర్ ద పీపుల్ టు రిపెండ్. And that's the reason why even though the ark was built in early days, but still God was waiting for everyone to repent. That's why he was waiting for 120 years. 120 samsal devudu kanipettadu. Devudu anukunte nimshala nasam chestundochu kada, varsham ostundi vardalu ostundi nasam chestalanochu kada, ala cheyala. Devudu oka paddhatini paatinchadu. 120 samsal tarvata varsham padadu modalu pettindi. అప్పుడు నోహు తన కుటుంబము జంతువులు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనుషులు మారడం మొదలు పెడుతున్నారు. ఏంటో నీళ్ళు పడుతున్నాయి, ఏంటో నేను మారాలనుకున్నారు. అప్పటికి ద్వారము మొయబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ ఉన్న మనుషులందరూ చనిపోయారు. దేవుణ్ణి నమ్ముకున్న నోవాహు కుటుంబము కాపాడబడింది. ఇలాంటి ఉదాహరణలు మీరు బైబిల్ గ్రంథంలో చాలా ఇవ్వగలనండి. చూడండి, ఆహాబు రాజు ఆగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు. ఎలియా వచ్చి వర్షం రాదంటాడు, 3.5 సంవత్సరం వర్షం రాలేదు. దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తుంటాడు. దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. కొన్నిసార్లు ఆయన ఆలోచిస్తాడు, నా భర్త తాగుతున్నాడు, దేవా వీడెందుకు నాకు ఇచ్చావు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు చచ్చిపోతే బాగున్నావు కదా, వెంటనే హార్ట్ అటాక్ చచ్చిపోతే ఏమవ్వాలి. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. మనోడు చచ్చిపోతే నువ్వు విధురాలైపోతావు, నీ పిల్లలకి తండ్రి ఉండడు, ఈ దుర్మార్గుని ఎలాగైనా మార్చాలని చెప్పి దేవుడు ఇంకా నువ్వు కనిపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తిని ఇంకా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఓపిక గురించి మనము అభినందనలు తెలియపరచాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మొదటి 4 వచనాల్లో మొట్టమొదటిగా ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. రెండోది వైలెన్స్ అండ్ ఇంజస్టిస్ ఎక్కువైపోయింది. ఆయన అవినీతి లేకుంటే బలత్కారము ఆయన దేవునికి విరోధమైన పనులు మొదలుపెట్టారు. మూడోది ఈ ప్రజలు నాయకత్వం ఎలాగుందంటే కరప్టెడ్ నాయకత్వము కలిగిన ప్రజల గురించి అబ్బకుకు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఐదో వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివిందామండి. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు అబ్బకుకు మొదటి అధ్యాయము 5 నుంచి 11వ వచనం వరకు. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయనందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిసినను మీరతని నమ్మకయిందురు. ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టలను ఆక్రమించవలనని బూది గంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను చొరబడుదురు. ఎరను పట్టుకొనటకే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయటకే వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారి జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. ఇక్కడ చూడండి, దేవుడు జవాబిస్తున్నాడు. అబ్బకుకు అడిగిన ప్రశ్నలకి దేవుడు జవాబిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అలాగైతే ఒక పని చేద్దాం బాబు, ఒకసారి ఆగని చెప్పి కల్దీయుల్ని వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈ కల్దీయులనే ప్రజల గురించి మనం చూసినట్లు 700 యేసు ప్రభువుకు ముందు, పూర్వము 700 సంవత్సరాలకు ముందు ఈ కల్దీయులు ఉండేవారు అన్నమాట. ఈ కల్దీయులు ఏం చేశారంటే, వీళ్ళకి అలాంటి ఘోరమైన వ్యక్తులు అన్నమాట. చాలా అసహించే పనులు చేసేవారు వీళ్ళు. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఈ కల్దీయులకి దేవుడు బలం ఇచ్చాడు అన్నమాట. దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే, ఈ కల్దీయులు అని చెప్పబడుతున్న వీరు ఈ యొక్క యూదా దేశం మీదకి యుద్ధానికి రావాలని చెప్పి. ఈ కల్దీలైన వారు ఎలాగొస్తారంటే తెలుసా, వాళ్ళ గుర్రాలు ఎలాగుంటాయంటే తెలుసా, చిరుత పులిలాగా పరిగెడుతున్నాయంట. రాత్రి కాలమందు నక్కల వలె వారు వేగంగా వారు పాకెదారంట. ఎలాగో ఒక పక్షురాజు ఒక ప్రాంతాన్ని లేకుంటే కోడిని ఎలాగ పట్టుకుని వెళ్ళిపోద్దో, అలాగ పక్షురాజు వలె వాళ్ళ మీద పడిపోతున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, వారు ఒక సుడిగాలి వచ్చినట్టుగా అక్కడే ప్రజలందరినీ నేను తీసుకెళ్ళబోతున్నానని చెప్పి
దేవుడు అబ్బకుకుతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్బకుకుతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో అనగని వాడు దేవుడు వీధిలో అనగొడతాడంట. ఇంట్లో లోబడిన వాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడి పాఠం వీధిలో నేర్పిస్తాడు. ఇంటిలో లోబడిన వాడికి అలాంటి పనులు దేవుడు నేర్పిస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి బాగా ఆలోచన చూడండి. ఈ కల్దీలని చెప్పబడుతున్న వీరు ఎవరు కాదండి, వీళ్ళు బబులోను దేశముగా మార్చబడిన వారు అన్నమాట. ప్రారంభ కాలం అడ్రస్ లేని వారు, ఈ కల్దీలైన వారు బబులోను దేశముగా మారారు. దీనికి రాజు నెబుకద్నెజరు రాజు. ఈ యొక్క నెరవేర్పే దానియేలు గ్రంథం అన్నమాట అండి. దీని నెరవేర్పే, ఈ మాటలు ఒక నెరవేర్పే దానియేలు గ్రంథం అనే ఒక గ్రంథము బైబిల్ గ్రంథంలో రాయించబడింది. దేవుని బిడ్డల, మీరు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు యూదా దేశం మీదకి ఎలాగ యుద్ధానికి వెళ్ళారు, అక్కడున్న వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు, రాజుల్ని మంత్రుల్ని అందరినీ స్వాధీనం చేసుకున్నారు, జ్ఞానం కలిగిన వారిని తీసుకున్నారు, దేవుని యొక్క మందులన బంగారపు వస్తువులు తెచ్చేసుకున్నారు. దాంట్లో షడ్రక్ మేషక్ అభ్యజ్ఞగో దానియేల్ లాంటి వారిని కూడా వారు తీసుకొచ్చేసుకున్నారన్నమాట. వారు దేశం అంతటిని భంశం చేసేసారు. ఇంక యూదా దేశం గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు దేవా ఈ యొక్క ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా మరలా 12 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే దేవుడు తర్వాత అబ్బకుకు రెండోసారి మరలా ప్రశ్న అడుగుతున్నాడు. రెండోసారి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవా ఏక ప్రభా, యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. యు ఆర్ ద ఓన్లీ వన్. నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నువ్వు ఎప్పుడు చనిపోవు, నువ్వు జీవం కలిగిన దేవుడవు. దేవా నీ నీతి చాలా గొప్పది. ఆర్డైన్ దెమ్ ఫర్ ద జడ్జ్మెంట్. నీవు న్యాయాన్ని విసారించే దేవుడవు. నువ్వు కరెక్టే చేస్తావయ్యా, నువ్వు కరెక్ట్గానే చేస్తావు అని చెప్పి అబ్బకుకు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు చూడండి, 13 నుంచి 17 వరకు చదువుదామండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపుటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఈలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కుంచుకొని ఉన్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవి. వాడు తన వలకు బలులు నర్పించుకొనుచున్నాడు, తను ఊరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండు వలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. ఇక్కడ మనము చూసినట్లయితే దేవునితో మరలా మాట్లాడుతున్న అబ్బకుకు ఏమంటున్నాడు దేవుడా, ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు అబ్బకుకు దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవా మంచిదే, మా దేశం ఒక పక్కన పెట్టేద్దామండి, ఈ కల్దీలైనా ఈ బబులోను గురించి కూడా ఒకసారి నేను మాట్లాడాలి. వీళ్ళు ఎలాంటి వారంటే వీరు శక్తిమంతులుగా మార్చబడి ఉన్నారు. వీరు శక్తిమంతులుగా మార్చబడి ఉన్నారు. వారు పవర్ కోసం ఏమైనా చేయగలరు. కొంతమంది చూడండి, పవర్ కోసం ఎవడన్నా చంపేయగలరండి, పవర్ కోసం ఏ భయంకరమైన నీచమైన పనులు కూడా చేయగలరండి. రోజు రాజకీయంలో మనం చూడగలుగుతున్నాం, పవర్ ఉంచుకోవడానికి వాళ్ళు ఏమన్నా అమ్మేసుకోగలరు, ఏమన్నా తాకట్టు పెట్టుకోగలరండి. దుర్మార్గులుగా తయారైపోతున్నారు వారు. హోదాని వారి యొక్క స్థానాన్ని ఉంచుకోవడానికి ఎంత నీచమైన పని చేయడానికి కూడా దిగిపోతారన్నమాట. బాగా ఆలోచించండి, ఈ యొక్క బబులోను దేశానికి రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు రాజు అన్నమాట. ఈ నెబుకద్నెజరు రాజు ఎలాంటి వాడంటే తన అధికారము కొరకు ఏమైనా చేయగలడు అన్నమాట. అధికారం కొరకు ఏమైనా చేయగలడు. వారు ఎలా చూస్తారంటే తెలుసా, ఈ కల్దీలు మనుషుల్ని వాళ్ళ కింద బానిసల్ని ఎలా చూస్తారంటే మనుషుల్ని మనుషుల్లాగా చూడరంట, కానీ వాళ్ళని మృగంలాగా చూస్తారంట అండి. దే ట్రీట్ దెమ్ యాజ్ యానిమల్స్. మీకు అందరికీ తెలుసు ఈ తెల్లోళ్ళు నల్లోళ్ళు గురించి చాలా సంవత్సరాలు గొడవలైనవి. ఈ నల్లోళ్ళు నీకు రోజు చెప్పుడుతున్న వీరిని బానుసలుగా చూసేవారు అన్నమాట. వాళ్ళు ఒక మృగాల్లాగా చూసేవారు, ఏప్స్ లాగా చూసేవారు. వాళ్ళతో పని చేయించుకోవడానికి వాడేవారు ఈ దొరలు.
ఇప్పుడు కూడా యూరోప్ లో కొన్ని కాయక దేశాలకు వెళ్ళినప్పుడు ఈ నల్లోళ్ళని ఇంకా దూరంగానే చూస్తుంటారనమాట. ప్రత్యేకంగా మీరు ఇంగ్లాండ్ దేశంకి వెళ్ళారనుకోండి, ఇంగ్లాండ్లో నేను వెళ్ళినప్పుడు కూడా నా స్నేహితులు చెప్పిన విషయం తెలుసా, ఇంకనూ ఈ నల్లోళ్ళని వారు ఎంతకాలమైన స్వతంత్రం వచ్చినా వాళ్ళకి ఎంత అధికారం వచ్చినా వారిని ఇంకనూ మనుషుల్లాగా చూడరండి, మనుషుల్లాగా వారు చూడరు, వారిని ఒక జంతువులాగానే చూస్తారు. తెల్లోళ్ళే దేవుళ్ళలాగా ఉన్నారు, ఈ నల్లోళ్ళంతా కూడా శపించబడిన జాతిని నమ్ముతున్న వారు కొంతమంది ఉన్నారన్నమాట. అబకుక్ అంటున్నాడు ఈ కల్దీయులు మనుషుల్ని ఎలాగో చూస్తారంటే దేవా మృగాల్లాగా చూస్తారండి. మూడోది వారికి ఏ దేశం అని చూడరు, అన్ని దేశాల్ని నాశనపరిచేవారు. దేవా వారు వలల్లో మేము పడడం ఏంటయ్యా, వాళ్ళు వలలో మేము పడడం ఏంటన్నప్పుడు దేవుడు అంటున్నాడు వారు వలలో నువ్వు పడతావు, తర్వాత ఆ వలని నేను నాశనము చేస్తాను అంటున్నాడు. ఎంత 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 క్లియర్ ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. ఆ యొక్క చక్కటి ఆ యొక్క 17 వచనం అంటున్నాడు, ఈరోజు వారు వలల్లో మీరు పడతారు కానీ ఇక కొంతకాలం తర్వాత వాళ్ళ వలలు ఖాళీ అయిపోతాయి, వారిని నాశనము చేసే కాలము కూడా నేను తీసుకురాబోతున్నాను అన్నాడనమాట. అందుకని ఈ నెబుకద్నెజరు రాజు ఆయన ఏలుబడిలో చూసినట్లయితే దానియేలు గ్రంథములో దానియేలు షడ్రక్ మేక్ మేషక్ అభిజ్ఞగో వీరందరిని కూడా తీసుకొచ్చేసారు, వీరందరినీ తీసుకున్నారు. వీరందరూ కూడా ఎలాగున్నారంటే ఆ దేశంలో మనం చూసినట్లయితే 2 అధ్యాయములకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి 4 వచనాలు చదవండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందునను కొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము, విస్తృముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, నిర్ణయము కాలమందు జరుగును, సమాప్తమగుటకై ఆధారపడు అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను, కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. దేవుడిచ్చిన శాసనం అండి, దేవుడిచ్చిన శాసనం. వీరంటండి దీ యొక్క చూపించిన ఈ దర్శనాన్ని నువ్వు పలక మీద రాయము, అది చదువునట్లుగా అది రాసి ఉంచమంటున్నాడు. ఎవ్రీబడి నీడ్స్ అ విజన్. ఎవ్రీ చర్చ్, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ అ విజన్ అండ్ అ ప్లాన్ అండ్ అ స్ట్రాటజీ ఫర్ యువర్ లైఫ్. You cannot go as per the flow of this world, but you need to stand with a vision and a mission and a strategy to fulfill your vision. Devudu ikkada antunadu nee darshanaanni palaka meda raayi, raasesi ekkado padayadam gaadu, daanni andaro chaduvunatluga daanni andaru mundu unchamantunnadu. Idi nichayamuga jarugunu. Devuniki stotram galanu gaaka. ఆలస్యమైనను జరుగును అంటున్నాడు. ఏంటి అన్నప్పుడు ఆ తర్వాత మనము చూసి 4 వచనాలు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలోకి వస్తే గలతీ పత్రిక, రోమా పత్రిక, ఇబ్రూ పత్రిక, ఈ 3 కూడా విశ్వాసం వలన ఒక వ్యక్తి బ్రతకాలని చెప్పి అబ్బకుక్కలాగా రాయబడిన ఈ 3 పుస్తకాలు క్రొత్త నిబంధనలో మనము చూస్తున్నాము దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బబిలోను దేశముకి దేవుడు అప్పచెప్తున్నాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చదివినట్లయితే దేవుడు ఈ బబిలోను దేశముకి వీరందరినీ తీసుకొస్తున్నాడు. ఈ బబిలోను దేశం ఎలాంటిదంటే ఈ దేశముని దేవుడు ఏం చేస్తాడంట తెలుసా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పాఠము నేను నేర్పిస్తానంటున్నాడు, చూడండి చదివే వయసులో చదవరండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో సెల్ ఫోన్లు, వాట్సాప్లు, పార్టీలు, సినిమాలు, చికార్లు ఉంటారండి. వాళ్ళకి దేవుడు పాఠం నేర్పిస్తాడు. ఎప్పుడు నేర్పిస్తే తెలుసు, అంత అయిపోయిన తర్వాత పాఠం నేర్పిస్తాడు. చాలామందికి దేవుడు అవకాశాలు ఇస్తాడు.
అవకాశాలు ఇస్తాడు, అవకాశం నువ్వు వాడుకోపోయావనుకో, అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు వాడుకోపోయావనుకో, అంత అయిపోయిన తర్వాత దేవుడు ఒక పాఠం నేర్పిస్తాడు, పాఠం నేర్పిస్తాడండి. నేర్చుకునే టైం కూడా ఒకసారి వస్తుంది, నేర్చుకునే నేర్చుకోకుండా వాడు కూడా నేర్చుకునేలాంటి టైం వస్తుంది. కాబట్టి యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెల్. యు కెనాట్ వేస్ట్ యువర్ టైం ఇన్ ఎవ్రీ సీజన్. యు నీడ్ టు బి ఎ ఫ్రూట్ఫుల్ పర్సన్. అన్ని కాలాల్లో నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఈ యొక్క ప్రజల ముందు, నేను మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళబోతున్నాను, ఇది తప్పనిసరిగా జరుగుతుంది అన్నప్పుడు, మరలా 4:2-4:11 చదివితే ఈ యొక్క అబ్బకుకు దేవుణ్ణి మొరవ పెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రశ్నిస్తున్నాడు, దేవుడా యూదా ప్రజలు ఒక వైపు అయితే ఈ బబులోను దేశ ప్రజలు భయంకరమైన ఘోరమైన వ్యక్తులు ప్రభువా, వారు మనుషుల్ని మాత్రం కాదు వారందరినీ తక్కువగా చూసేవారు, వారి రాజ్యము మంచిది కాదు, వారిని నీతిని వెంబడించేవారు కాదు, వారు నీకు న్యాయమునిచ్చే ప్రజలు కాదు, వాళ్ళ చేతికి ఎందుకు మమ్మల్ని అప్పగిస్తున్నామన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అబ్బకుకు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అబ్బకుకు మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు, ఈ యొక్క బబులోను దేశంలో ఉండే 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి అబ్బకుకు ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటి ఏంటంటే, దే హ్యావ్ అన్ అన్జస్ట్ ఎకానమీ. ఈ కల్దీయులైన బబులోనుకి వారు దారుణమగా దుర్మార్గమైన విధానములో వాళ్ళు డబ్బుని సంపాదిస్తారు. ఎలా సంపాదిస్తారు తెలుసా? తాగుడమ్మి డబ్బుని సంపాదిస్తాడు, తాగిన వాడితో ఆస్తులు రాయించేసుకొని దోచుకునేవారు వీళ్ళు, అమ్మాయిల్ని వ్యభిచారం కొరకు వాడి డబ్బు సంపాదించేవారు, అమ్మాయిల్ని అమ్మేసేవారు వీళ్ళు. వీళ్ళు మా మీదకి ఎందుకు పంపిస్తున్నావయ్యా? రెండోది, వీరు ఎలాంటి వారంటే దేవా, వీళ్ళు బానుసత్వములో టాలెంట్ కలిగిన వారు, బానుసులుగా వాళ్ళ చేతిలో పడితే మమ్మల్ని కాకులు పొడిచినట్టుగా పొడిచేస్తారని చెప్పి అబ్బకుకు దేవునితో మాట్లాడుతున్నాడు. మూడోది, అబ్బకుకు ఏమంటున్నాడు తెలుసా? దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్. దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్. ఈ నాయకులు ఎలాంటివి అంటే భయంకరమైన దుర్మార్గమైన ఆ యొక్క నాయకులై ఉన్నారు, వారిని మాకేం న్యాయం చేయరండి వారు. దే ఆర్ ద ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్. నాలుగోది అంటున్నాడు, వీరు ప్రభువా విగ్రహారాధికులయ్యా. వీరు వీరిని ఆరాధించే ప్రజలు కాదు, వీరి నీతిని అనుసరించే వారు కాదు, ఇలాంటి వారితో ఎందుకు మనకి అని చెప్పి 12:20-20 2 అబ్బకుకు మాట్లాడుతున్న విధానం మనము చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, అబ్బకుకు మాట్లాడుతున్నాడు. 3 అబ్బకుకు మరలా దేవుని దగ్గర కనికరము గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యలో ఏమైంది తెలుసా? దేవుడు అబ్బకుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఈ యొక్క కల్దీయులైన వారు అధికారం కొరకు ఏమైనా చేస్తారు, వారే దేవుడిని ప్రకటించుకుంటారు. అలాగే ఇంత నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను పెట్టి అందరూ ఆరాధించమన్నారు. షడ్రక్ మేషక్ అభ్యర్థులకు ఆరాధించలేదు, వాళ్ళు అగ్నిగుండంలో వేశాడు, దేవుడు కాపాడాడు. రెండోసారి రాజుగారిని 30 దేవుడు చేశారు, దేవుడు ఏం చేశాడు? ఆయన కాపాడాడు. సింహ బోన్ల నుంచి దానియేలుని దేవుడు కాపాడాడు. ఎవరైతే ఆయనకి విరోధంగా చట్టం పెట్టారో దేవుడు అలాంటి వ్యక్తులందరినీ కూడా దాంట్లో బోన్లకి వాళ్ళకి సింహాలకి భోజనంగా మార్చబడ్డాడు. ఒక శత్రు దేశంలో కూడా నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతకతాడనడానికి ఒక సాదృశ్యం ఏంటంటే దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థకు అండి. యూదా దేశంలో వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద శ్రద్ధ పెట్టలేదు, వీళ్ళు మాత్రం నీతిగా బ్రతకడం మొదలు పెట్టారు. నీతిగా బ్రతకడం ఈ కాలంలో చాలా కష్టమైంది, లోకమంతా పాపంతో నిండింది, లోకమంతా అక్రమంతో నిండింది. ఇలాంటి సమయంలో నీతిగా బ్రతకడం ఎలాగా, నీతిగా బ్రతకడం ఎలాగా? అబ్బకుకు దేవుణ్ణి మొరవ పెడుతున్నాడు, దేవా ఈ యొక్క దుర్మార్గమైన మనుషుల నుంచి మమ్మల్ని కాపాడమన్నప్పుడు దేవుడు అన్నాడు, 70 మీరు బానిసత్వంలో ఉండాలి, అప్పుడు ఆ తర్వాత నన్ను ప్రార్థన చేయండి, నేను విడిపిస్తానని చెప్పి యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలిపి కలిగిన మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నేను మరలా మీకు కనిపించేదను,
అప్పుడు ఏం చేస్తారంటే ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగో బయటికి తీసుకొచ్చాడో అలాగా ఈ కల్దీలు ఇక బబిలోను దేశం నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని నేను విమోచిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు వెంటనే అబ్బకుకు దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు, దేవుని మహిమపరచడం మొదలు పెట్టాడు. 3:8-19 ఆఖరి వచనం వరకు దేవుని స్తుతిస్తున్నాడు అబ్బకుకు. దేవుని స్తుతిస్తున్నాడు, దేవానికి స్తోత్రం అని చెప్తున్నాడు, దేవానికి వందనాలని చెప్తున్నాడు. ఏమి ఫలించినా, ఏ చెట్టు ఫలించకపోయినా, దేవా నీ యందు నేను ఆనందిస్తాను, నీ శక్తిని మీద ఆధారపడి ఉన్నాను, దేవా నన్ను నీ యొక్క దృష్టి నుంచి దూరము చేయకమని చెప్పి దేవుని దగ్గర అబ్బకుకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు. దేవుణ్ణి మొరపెడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు అనేక ప్రశ్నలతో కూర్చున్న నీ కూడా దేవుడు చెప్పే మాట ఇది. దేవుడు అనేక సార్లు నువ్వు అడిగినప్పుడల్లా దేవుడు ఇంకా ఓపికగా ఉన్నాడంటే వారిని శిక్షించకూడదని చెప్పి, దేవుడు వారిని పాడు చేయకూడదని చెప్పి, దేవుడు వారిని నాశనము చేయకూడదని అనేక సార్లు దేవుడు అవకాశం ఇచ్చి ఇంకను మారకపోయినట్లయితే ఆయన కఠినమైన శిక్షను తీసుకుంటాడండి, తాట తీసేస్తాడండి. దేవునికి స్తోత్రం కలనిగాక, మామూలుగా ఉండదండి, తోలు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలనిగాక, దేవుడు చెప్పి చెప్పి చూస్తాడు, వెనకపోయినట్లయితే దేవుడు ఆయన మామూలుగా ఉండడండి. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఈ కృపాకాలం వరకు మనకి ఇలాంటి కనికరం ఉంది. ఆదివారం వచ్చేసి అన్ని పాపాలు చేసి మళ్ళీ ప్రభుపాలు తీసేసుకొని మళ్ళీ ఇంటి సంఘం నుంచి బయటకు వెళ్తేనే మరలా పాపిస్తు పనులు చేసి మళ్ళీ ఆదివారం వచ్చి ఈ కృపాకాలం ఆడుకుంటున్నామేమో. ఒకరోజు ఆయన మరలా రాబోతున్నాడు, న్యాయాన్ని విసారించడానికి రాబోతున్నాడు, వాణి వాణి క్రియలు చొప్పున వాణి వానికి జీతం తీసుకురావడానికి రాబోతున్నాడు. ఆ రోజు నిన్ను తప్పించడానికి ఎవరు కూడా ఆయన చేతుల నుంచి తప్పించుకోలేవు, ఆయన చేతుల నుంచి తప్పించుకోలేవు. ఇద్దరు మందు దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం విన్న నీ జీవితము ఒక మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలన్నట్లయితే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీతిమంతుడు విశ్వాసం వలన మాత్రమే బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసంతో బ్రతకాలి, ఇంక వేరే మార్గం లేదు. షడ్రక మేషక అభ్యర్థనకు డానియలు ఎలాగో బ్రతికారో అలాగనే నీతిమంతుడు బ్రతకాలి. నీతిమంతుడికి వేరే మార్గం లేదు. అలాంటి సేవ కూడా అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేస్తానడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. నెప్పుకొద్దు నేసు రాసు ఎంత విచ్చలవిడితనం చేశాడు, నేనే దేవుడిని చెప్పుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, కలస్వప్నంలో మాట్లాడి ఆయన తలేమో బంగారం అంట, కాలేమో మట్టితో చేయబడింది. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ ప్రతిబింబమైన ఈ నెప్పుకొద్దు నేసు రాసు తలని దేవుడు తీసివేశాడండి. దేవుడు తీసివేశాడు. దేవుడు ఊరుకుండే దేవుడు కాదు, ఆయన ఊరక చూసే దేవుడు కాదు. కాబట్టి ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా నీ పట్ల కనిక్రమిస్తున్నాడు, ఆయన ఇంకా నిన్ను మారమని కోరుతున్నాడు. ఈ 40 రోజులు ఉపవాసంలో ఎందుకు కోరుకుంటామంటే మనం విశ్వాసంలో స్థిరపడాలి. ఎందుకంటే విశ్వాసంతో ఒక నీతి మంతుడు బ్రతుకుతాడంతే. అప్పుడే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బ్రతుకుతావో దానియేలు లాంటి సూచక్రియలను చూడగలవు, దానియేలు లాంటి కార్యాలు నీ జీవితంలో చూడగలవు. దేవుని బిడ్డలారా, దానియేలు లాంటి కార్యాలను చూడగలవు. ఇక మధ్యాహ్న కాల సమయం మందు మనమందరం ఉన్న స్థలంలో ఒకసారి లెక్చర్లు పెడదామండి. ఉన్న స్థలంలో మనం లెక్చర్లు పెడదాం. ఒక 2 నిమిషాలు మీ హృదయాలు తెరిచి దేవుణ్ణి మాట్లాడండి. ఎవరో ఎలా ఎలాగనో చేస్తున్నారు, మీ అక్క ఎలాగ చేస్తుంది, మీ అన్న ఎలాగ చేస్తున్నాడు, దేవా ఎందుకు వారి మధ్యలో పెట్టావని ప్రశ్నించడం కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు నీతిగా బ్రతికినట్లయితే అజయ్ నిన్ను కాపాడుతుందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇతరుల గురించి మర్చిపో. మీ ఆఫీస్లో ఎవరో లంచం తీసుకుంటున్నారనో, ఎవరో మోసగిస్తున్నారనో, అన్యాయం చేస్తున్నారు, వారి గురించి కాదు. ఈ లోకంలో నువ్వు నీతిగా బ్రతకాలి. చేప చుట్టూ ఉప్పు ఉంది, చేప చుట్టూ ఉప్పు నీళ్ళు ఉన్నాయి, చేపలో ఉప్పు ఉండదండి. దేవుడు అలాగ నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఈ పాపిస్తు లోకంలో నిన్ను దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు, నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ 40 రోజులైన తర్వాత అద్భుతమైన బాప్టిజ్ ఆరాధన ఉంది. దేవుని కొరకు సిద్ధపడు, నీ జీవితాన్ని సిద్ధపరచుకో, మరలా ఇలాంటి అవకాశం రాదు. దేవుడినితో మాట్లాడుతున్నాడు హబక్కుకు. ఈ 3 అధ్యాయాల ద్వారా మనతో చక్కగా మాట్లాడాడు. ఒక సాధారణమైన మానవుడు దేవునితో మాట్లాడినట్లుగానే మాట్లాడాడు. దేవుడు కూడా మాట్లాడాడులే, బుడ్డగాడు అడిగాడనేసి దేవుడు ఓరుకోనలే. హబక్కుకు అడిగిన ప్రతి ప్రశ్నకి
దేవుడు జవాబిచ్చాడు. దీని ద్వారా నేర్చుకుని తెలుసా, ఆయన నీ ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయన నీ ప్రతి ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థన సరిగా చేయడం నేర్చుకో. దేవా, నా భర్తని చంపేయి, నా భార్యని చంపేయి, నా పిల్లల్ని చంపేయి, అలాంటి ప్రార్థనలు చేయొద్దు. అది నీ కుటుంబానికి నాశనము కలగజేస్తుంది. మార్చు మార్చు మార్చని ప్రార్థన చేయగాని చచ్చిపోవాలని ప్రార్థన చేయొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిలబెడతాడు, ఆయన కాపాడుతాడు. నీతిమంతుడు విశ్వాసం వలన మాత్రమే బ్రతుకుతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. హబక్కూకు ఈ గ్రంథము ద్వారా, ఈ చిన్న ప్రవక్త ద్వారా ఈరోజు మాలో ఉండే ప్రశ్నలకి మీరు ఇచ్చిన జవాబును బట్టి వందనాలు. నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు, విన్నవారు విన్నట్టుగా ఉండకున్నట్టుగా వారు నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీ సహాయం చేయండి. నీ మందిరంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. ఎవరు అవినీతిగా, ఎవరు దుర్మార్గమైన పరిస్థితులు బ్రతుకుతున్నారు, నేను కూడా అలాగనే ఉంటాను అనే విధానంలో ఉండొద్దని దేవుడు మాట్లాడావు. నీకు వందనాలు. ఎవరో ఏదో పాపం చేశారని చెప్పి వారితో ఏకం అవ్వద్దని నువ్వు మాట్లాడావయ్యా. నువ్వు నీతిమంతుడు గనక, యథార్థవంతుడు గనక నువ్వు నీతిమంతుడుగానే బ్రతకాలి. వారు చేశారని, వాళ్ళు ఇలా చేశారు అలాగ చేశారు, నేను అలాగనే చేస్తానడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోవట్లేదు. నువ్వు అతను మాట్లాడావు. నీకు వందనాలు. నీ ప్రేమామూర్తివి, ఇంకు నువ్వు మాలో ప్రేమని దయచేయమని, మమ్మల్ని ఇంకు నువ్వు మార్చమని, నీ రూపములకి మమ్మల్ని మార్చి నడిపించమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.